डॉक्टर बाबा साहेब अंबेडकर 131वीं जयंती महोत्सव जनचैतन्य वेदिक आध्वर्यंलो रामचंद्रपुरम एनवीआर फंक्षन हाल्लो घनंगा निर्वहिंचारु। बुंगराजु अध्यक्षतन जरिगिन ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा माजी शासन मंडलि कंदुल दुर्गेश महासेन राजेश मुख्य अतिथुलुगा हाजरयारु। జయంతిని వర్ధంతిని ఒక దండ వేసి స్మరించుకోవడం అనేది ఒక ఈవెంట్, అది ఈవెంట్ కాదు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకొని వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి మనం సైతం కృషి చేయాలంటాం, అది ఒక స్ఫూర్తిని అందిపుచ్చుకునేటువంటి విధానం, అది అందిపుచ్చుకున్నటువంటి నాయకుడు మన బుంగరాజు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. ఎందువల్లంటే ఏప్రిల్ 5న జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి, అదేవిధంగా క్షమించాలి బాబు జగజ్జన్రావు గారి జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 11, అదేవిధంగా ఏప్రిల్ 14 ఇతర మహనీయుల యొక్క జయంతి. వీటిని విడివిడిగా మనం నిర్వహించుకోవడం కంటే వారందరి యొక్క సామాజిక విప్లవ ధోరణి ఏదైతే ఉందో ఖచ్చితంగా చెప్పాలి, వారి ముగ్గురు కూడా సామాజిక పరమైనటువంటి విప్లవాన్ని తీసుకురావడానికి, అది సాయుధ పోరాటం కాదు, ఒక ఆలోచనాపరమైనటువంటి మన మనసుల్లో కూడి కట్టుకుపోయినటువంటి పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొని అప్పుడు ఇప్పటిలాగా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా లేని సందర్భంలో తాము నమ్మిన సిద్ధాంతాన్ని, తాము ఎవరైతే అట్టడుగు వర్గాల వారి సమున్నత స్థానం కోసం పోరాడుతున్నారో దాన్ని మాత్రమే కేంద్ర లక్ష్యంగా పెట్టుకుని కృషి చేసినటువంటి మహానుభావులందరూ కూడా, అటువంటి మహానుభావులు వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణించడానికి మన ఇవాళ కూడా ఇంకా కష్టపడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంబేద్కర్ గారు మహత్తర పోరాటానికి దిగారు, ఆయన తాగుతుంటే వెళ్ళి అందరూ దోషులతో ఆయన మనుషులు తగ్గాడని చెప్పాడు. మహానుభావులు చాలా బాగా చెప్పారు, సూపర్ స్పీచ్. దుర్గేష్ గారు స్పీచ్ అసలు ఎక్సలెంట్ మాట్లాడాడు. ఆయన మా రామన్ గారు ఒక ఎస్వి ప్రొఫెసర్ చెప్పినట్టు దాని లోతులన్నీ తీసి దోషులు తగ్గేసరికి తిరిగే సవాల్ వాడే చరిత్ర మాత్రం యాక్సెప్ట్. అంతవరకు మనం వెళ్ళొద్దు, కానీ ఎవరండి మార్చడం పోరాటం చేసే మంచి దగ్గర సార్ సింపుల్ చెప్పడం. మొన్న సినిమా వచ్చింది, నాని సినిమా వచ్చింది శ్యామ్ సింగర్ రాయ్. ఆ సినిమాలో ఒక సీను దాన్ని వేస్తూ మొత్తం అందరూ ఫేస్బుక్ లో ట్రోలింగ్ చేశారు. ఏంటంటే అక్కడ ఒక పేదలు కూర్చొని ఉంటాడు మంచి తాగడానికి, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలాతో తోడి అతనికి వేస్తే కానీ మంచిగా తాగడానికి లేదు. అతను అంటే కూర్చుంటే ఈలోపు హీరో బుల్లెట్ వేసుకుని వచ్చి అతను పట్టుకు తీసుకెళ్ళి నూతులో వాడేస్తారు. ఆ సినిమా చూసారు కదండి, కొంతమంది అని చూసుకుంటారు. అక్కడ ఉన్న అగ్రవాదాలు అందరూ అంటారు రై అతను అంటున్నాడు, అతను ఎలా వాడేసావు ఆ నూతులు అంటే అతను ఏదో వెళ్ళి చెప్తాడు. కానీ అతను చేసిన పనికి థియేటర్లో చప్పట్లు మారుమోగే లేదండి. మనం కూడా ట్రోలింగ్ చేసామా ఫేస్బుక్ లో సూపర్ అండి, ఏం చేశాడండి హీరో అనో, అదంతా జస్ట్ ఒక స్క్రిప్ట్ మాత్రమే. ఒకనొక ఊళ్ళో దళితుడు అనేవాడు అసలు మంచినీళ్ళు తాగడానికి చెరువులో తిరగడానికి వీల్లేదు. గేదెలు తెగొచ్చు, పొంగలు తెగొచ్చు, పొక్కలు తెగొచ్చు, కానీ దళితుడైన ఒక మనిషి తినడానికి లేదు ఆ ఊళ్ళో. అలాగే ఒక గ్రామంలో మంచినీళ్ళు లేక విలువలు లేకపోతూ ఉంటే అక్కడికి ఒక హీరో ప్రత్యక్షమయ్యాడు. ఆ హీరో ప్రత్యక్షమయ్యి దాదాపుగా కొన్ని వందల మందిని తీసుకుని అప్పటికి అక్కడ ఉన్న పెద్ద పెట్టిన ఆ నిర్ణయాన్ని ఒప్పుకోకపోతే నాకు వచ్చేవారు చెవులు సీసం వచ్చేవారు ఎక్కడ పడితే కాల్ చేసారు, కొన్నిసార్లు చంపేశారు, కొన్ని వేలమంది చంపేశారు. అక్కడ వరకు ఆ రూల్ పాటించడం వల్ల కానీ అలాంటి ఆ సమయంలో అంత కఠినమైన సమయంలో కొన్ని వేలమందిని తీసుకెళ్ళి నేను లోపల చూడవడం రండిరా అని ఆ గర్జించిన గర్జన సినిమాలోనే చప్పట్లు పడుతున్నావు కొత్త రియల్గా చేశాడు ఆయన. ఇప్పుడు కాదు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి ముందు ఎక్కడ మంచినీళ్ళు తాగుతూ ఎవరు అడుగుంటాడో మా ఊరు మంచినీళ్ళు తాగుతాం మేము, కుక్కకైనా పొందుకైనా ఏదైనా కాదురా, మేము కూడా మీ లాంటి మనుషులే, మేము తాగుతాం తగ్గుంటారండి అని చెప్పి
ఇప్పుడు రియల్గా చేస్తే తప్పట్లో కొడుతున్నాం, అప్పుడు రియల్గా చేస్తే అసలు ఊహించాను సార్ నేను అమెరికకు ఎలా అభిమాని. ఒక్కసారి ఆ సీన్ ఊహించి చూడండి. ఆ టైంలో ఈ భారత రాజ్యాంగం రాకముందు భారతదేశానికి రాజ్యాంగం మనోధర్మ శాస్త్రం అందులో నాలుగే నాలుగు వర్గాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. భారతదేశం వచ్చిన రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా నాలుగే నాలుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ. కానీ ఈ రాజ్యాంగం రాకముందున్న ఆ మనోధర్మ శాస్త్రాన్ని నువ్వు కులం పేరుతో మమ్మల్ని తక్కువ అంటావా, నువ్వు కులం పేరుతో మమ్మల్ని ఊరు బయట పెడతావు, నేను ఊరి మధ్యలో ఈ నీ రాజ్యాంగం అని చెప్తున్న ఈ మనోధర్మ శాస్త్రం తగలబెడతానని ఊళ్ళో అందరూ చూస్తుంటే తగలబెట్టాలంటే ఎంత దమ్ముగా మనుషులు ఎంత దమ్ములో ఊహించారు సార్. అలాగే ఊళ్ళో అందరి మధ్యలో ఆ మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రియల్ సూపర్ హీరో దిగే బాబా సాహెబ్ ఎంత మంది వేల మంది వేల ఉన్నారు. ఇప్పుడున్న సినిమాలో ఒకటే ఉంటాడు, ఇంగ్లీష్ మూడు ఒప్పుకుంటూ ఒక వేల ఉంటాడు. దేశం అంతా వెళ్ళాలి అప్పుడు దేశంలో ఆమోదం జీవోదాకా ప్రతి ఊర్లో ఒక అడ్డుకట్ట అదే మీరు అంటారు వాళ్ళు నేనేమో ఇంకొకటి అని చెప్పి దేశం అంతా వెళ్ళాలన్న సమయంలో ఒకే ఒక రాజ్యాంగం అనే దెబ్బతో మొత్తం వెళ్ళాలని మూట పెట్టి మూల కూర్చోబెట్టిన అభ్యున్నత అభ్యున్నతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన చెప్పిన ఒక మాట స్వరాజ్యం నా జన్మ హక్కుని ఎలిగింది చాటినటువంటి వారు పంచుకుంటూనే మరో పక్కన అణగారిన వర్గాల వారిని ఉన్నత స్థానంలోకి తీసుకురావడానికి తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఖచ్చితంగా మనందరం మన మనసులో తీసుకోవాలి. పక్షానికి చెందిన వారు ఉన్నారు, సామాజికవేత్త ఉన్నారు, మీ అందరూ ఆ రకంగానే రాజకీయాల్లో సైతం అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావడానికి నిజమైన కృషి స్ఫూర్తివంతమైనటువంటి కృషి చేసినప్పుడే ఏదైతే మనం ఇవాళ మాట్లాడుతున్నామో మనం ఏదైతే ఇవాళ అంబేద్కర్ మహాశయుడి యొక్క భావజాలాన్ని అందిపుచ్చుకున్నామో చెప్తున్నామో అది సాధించగలుగుతాం అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. నిజానికి